నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి అందించే ట్రీట్మెంట్లో ఒక భాగమే డయాలసిస్. అయితే ఈ డయాలసిస్ ఎప్పుడు అవసరం, ఎవరికి చేస్తారు, డయాలసిస్ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నింటి గురించి కూడా మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ నవీన్ మేడి గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ డయాలసిస్ అన్నది ఇప్పుడు ఎక్కువగా వింటూ ఉన్నాం. కిడ్నీ పేషెంట్స్ చాలా మంది డయాలసిస్ చేయించుకుంటూ ఉంటారు. ఏంటి డయాలసిస్ అంటే ఏంటి, ఇది ఎప్పుడు చేస్తారు? సో మేజర్గా ఇవాళ రేపు మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా బయట పడుతూ ఉన్నాయి. ఇదివరకు కూడా ఉండేటివి, కాకపోతే తెలిసేటివి కాదు. ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నిక్స్, అడ్వాన్స్డ్ రీసెర్చ్, జనాలకు కూడా అవగాహన రావడము, టెస్టులు చేయించుకోగలగడము, సో దానివల్ల కిడ్నీ డిసీజెస్ అనేటివి చాలా అరుదుగా బయటపడుతూ ఉన్నాయి, తెలుస్తూ ఉన్నాయి ఏ టైప్ ఆఫ్ కిడ్నీ డిజార్డర్స్ అనేటివి. సో ఒక కిడ్నీ డిజార్డర్స్ అనేటివి మనకి చాలా కారణాలు ఉన్నాయి. డయాబెటీస్ అవ్వచ్చు, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అవ్వచ్చు, అన్కంట్రోల్డ్ హైపర్టెన్షన్ అవ్వచ్చు, లేదంటే కొలాజన్ వాస్కులర్ డిజార్డర్స్ అవ్వచ్చు, లేదంటే ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, లేదంటే ట్రాపికల్ ఫీవర్స్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కారణాలు. సో వేటి వల్లనైనా కిడ్నీలు ప్రాబ్లం అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అది కంట్రోల్ లేకపోతే కిడ్నీలు పాడవడం అనేది జరుగుతుంది. సో ఒక స్టేజ్ వస్తుందండి, అంటే మేబీ ఇట్ క్యాన్ బి ఒక కిడ్నీ ప్రాబ్లం అనేది రివర్సిబుల్ అయ్యే స్టేజెస్ ఉంటాయి. కొన్నిసార్లు రివర్సిబుల్ స్టేజ్ దాటి వెళ్ళిపోతుంది, దాన్ని ఇర్రివర్సిబుల్ స్టేజ్ అంటాము. దాన్ని జనరల్గా మనం క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాము. ఇంకా దాని తర్వాత ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ అంటాము. సో ఒకసారి ఈ రివర్సిబుల్ స్టేజ్లో అంటే దాన్ని అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటాము. అవి రివర్సిబుల్, మందులతో ట్రీట్మెంట్ అవుతుంది. అవసరమైతే ఈ టైంలో కూడా మనం డయాలసిస్ ఇస్తాము కొంతమందిలో. ఓకే. సో కొంతమందిలో ఏదైతే ఇంకా డిసీజ్ రివర్సిబుల్ అవ్వదో వాళ్ళని సీకేడీ అంటాము, ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ అంటాము. వాళ్ళకి కిడ్నీ చేయాల్సిన పని, సో కిడ్నీ నేచురల్గా ఏం చేస్తుందంటే బ్లడ్ని ప్యూరిఫై చేసి మనకు కావాల్సిన పదార్థాలను బాడీలోనే ఉంచి మిగతావి ఏదైతే చెడు పదార్థాలు ఉన్నాయో వాటిని యూరిన్ ద్వారా బయటకు పంపిస్తూ ఉంటుంది. ఇది నార్మల్గా కిడ్నీ ఫిజియలాజికల్గా చేసే నార్మల్ ఫంక్షన్స్. సో దీంతోపాటు కిడ్నీ ఓన్లీ ఫిల్టరేషన్ కాకుండా ఎండోక్రైన్ ఫంక్షన్స్, విటమిన్ డి తయారీ, నిద్ర, బోన్ హెల్త్, స్కిన్ హెల్త్, సో ఇవన్నిటిని కిడ్నీస్ మామూలుగా నార్మల్గా రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో ఈ కొన్ని డిసీజెస్ ఏవైతే మనం కిడ్నీ స్టేజెస్, క్రానిక్ కిడ్నీ డిసీజ్, ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ అనుకున్నామో, ఒకసారి అవి వచ్చేసరికి వాటికి కిడ్నీ ఫంక్షనింగ్ అనేది కెపాసిటీ ఉండదు. ఓకే. సో నార్మల్గా ఏదైతే కిడ్నీ ఫంక్షనింగ్ మనం బాడీలో చేస్తుందో దాన్ని మనం బయట మెషిన్ ద్వారా, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ డయాలసిస్ అంటే ఏంటి అంటే ఒక మెషిన్ ద్వారా, ఒక పరికరం ద్వారా మనం బ్లడ్ని సప్లై చేసి సేమ్ ఏదైతే కిడ్నీ ఫంక్షన్ బాడీలో జరుగుతుందో వాటిని ప్యూరిఫై చేసి ఏదైతే చెడు పదార్థాలని బయటకు పంపించేసి మళ్ళీ నార్మల్ బ్లడ్ని మనము బాడీలోకి, ఐ మీన్ శరీరంలోకి మళ్ళీ ఎక్కించడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ డయాలసిస్. దీన్ని స్పెసిఫిక్గా మనం హీమోడయాలసిస్ అంటాము. అది అయితే సార్, ఈ డయాలసిస్లో కూడా టైప్స్ ఉంటాయి అనేసి విన్నాం. ఎన్ని టైప్స్ ఉంటాయి? రైట్. డయాలసిస్ అంటే మనం అనుకున్నట్టు జనరల్గా ఏదైతే పరికరం ద్వారా చేస్తామో దాన్ని హీమోడయాలసిస్ అంటాము. ఏదైతే మనము శరీరం నుంచి రక్తం తీసి దాన్ని ప్యూరిఫై చేసి చెత్తని సపరేట్ చేసి దాన్ని బయటకు పంపించి మంచి రక్తంని మళ్ళీ బాడీలోకి తీసుకోవడం జరుగుతుంది, దీన్ని హీమోడయాలసిస్ అంటాము. రెండోది పెరిటోనియల్ డయాలసిస్, లేదంటే దీనినే పెరిటోనియల్ ఎక్స్చేంజ్. దీన్ని చాలా వాడుకల పద్ధతిలో మనం ఏమంటామంటే పొట్ట థెరపీ అంటాము. సో దట్ చాలామందికి అర్థమవుతుంది. పొట్ట థెరపీ అంటే ఏంటంటే సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే మనం అక్కడ మెషిన్తో క్లీన్ చేసాం, ఇక్కడ మెషిన్ని మన పొట్టనే మన మెషిన్ ఒక మెషిన్గా వాడుకుంటాం మనం. ఓకే. సో ఒక కొన్ని రకమైన ఫ్లూయిడ్స్ ఉన్నాయి మన దగ్గర, హై ఆస్మోటిక్ ఫ్లూయిడ్స్ అనేటివి, కొంచెం గ్లూకోజ్ బేస్డ్ ఫ్లూయిడ్స్ ఉంటాయి. ఎలా అయితే నార్మల్ గ్లూకోజ్ బాటిల్స్ ఉంటాయో ఈ దీనికి కూడా అలాంటి కొన్ని గ్లూకోజ్ ప్యాకెట్స్ ఉంటాయి. సో ఆ ప్యాకెట్ నుంచి ఒక 1 లీటర్ ఆఫ్ ఫ్లూయిడ్, డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ కండిషన్, ఒక ఆ ఫ్లూయిడ్ తీసుకొని మనం చిన్న ఆపరేషన్ ద్వారా, నాభి కింద చిన్న ఆపరేషన్ ద్వారా చిన్న పైప్ వేసేసి ఉంచుతాం పొట్టలో, పెరిటోనియల్ క్యావిటీలో అనేది వేసి ఉంచుతాము. సో ఈ ఫ్లూయిడ్ని తీసుకెళ్ళి మనం ఈ పొట్టలో ఒక 1.5 అవర్ to 1 అవర్ ఉంచుతాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆస్మోసిస్ అనే ఒక పద్ధతి ద్వారా శరీరంలో, బాడీలో, రక్తంలో ఏవైతే చెడు పదార్థాలు ఉన్నాయో అవి ఈ ఫ్లూయిడ్లోకి వచ్చేస్తాయి ఆ 1 అవర్ డ్యూరేషన్లో.
మనకు కావలసిన ఫ్లూయిడ్లో గ్లూకోజ్ కానివ్వండి, ఎలక్ట్రోలైట్స్ ఏమైనా తక్కువ ఎక్కువ ఉన్నా అవి పొట్ట నుంచి బ్లడ్లోకి ఎక్స్చేంజ్ అవుతాయి. ఓకే, సో కొంచెం ఆ 1 అవర్ తర్వాత మనం ఈ ఫ్లూయిడ్ని తీసేసి బయటకు వదిలేస్తాం, ఎఫ్లూయెంట్ అంటాం దీంట్లో. సో దీంట్లో ఏమవుతుందంటే మనకు బాడీలో కిడ్నీ పనిచేయడం లేకపోవడం వల్ల ఏదైతే ఈ పరికరం లాగా వాడుకుంటున్నామో ఇక్కడ నుంచి చెడు పదార్థాలు తీసేస్తాము, అలాగే ఎక్కువగా బాడీలో ఉండే ఫ్లూయిడ్ని కూడా మనము తీసేస్తాం. సో ఇట్ ఈస్ సేమ్ లైక్ హీమోడయాలసిస్, కాకపోతే ఇక్కడ మనం పెరిటోనియంని వాడుకొని పెరిటోనియల్ డయాలసిస్ లేదంటే పొట్ట థెరపీ అంటున్నాము. సో దాని వల్ల అడ్వాంటేజెస్ కొన్ని ఉన్నాయి, దీని వల్ల డిస్అడ్వాంటేజెస్ కొన్ని ఉన్నాయి. సో ఉదాహరణకి ఏంటంటే హీమోడయాలసిస్, దాంట్లో అప్రాక్సిమేట్లీ 300 to 350 ml ఆఫ్ బ్లడ్ మనం ప్రతిసారి బయటే ఉంటుంది అది. సో దానివల్ల కొంచెం బీపీ తక్కువ అవ్వచ్చు. పేషెంట్ ప్రతిరోజు, ఐ మీన్ డయాలసిస్ ఉన్న ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళాలి, బ్లడ్ తీయబడుతుంది, క్లాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే ఎయిర్ ఎంట్రీ అవ్వడం ఛాన్సెస్ ఉంటాయి బ్లడ్లోకి, లేదంటే ఇన్ఫెక్షన్, లేదంటే డయాలసిస్లో కొంచెం కార్డియాక్ అరిథ్మియాస్ లాంటి ప్రాబ్లమ్స్. జనరల్గా హార్ట్ వీక్ ఉన్న వాళ్ళకి హీమోడయాలసిస్ ఎక్కువ ఉపయోగం అవ్వకపోవచ్చు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, హార్ట్ అటాక్ రిస్క్స్ ఉండొచ్చు. అదే పెరిటోనియల్ ఎక్స్చేంజ్ అనుకోండి, ఇంట్లోనే చేసుకోవచ్చు, డైలీ చేసుకోవాలి, కాకపోతే ఇదేంటంటే డైలీ చేసుకోవాలి, ఇది నేచురల్ ఫిజియలాజికల్ వేలో బాడీలో నేచురల్గా పద్ధతిలో జరుగుతుంది, ఓన్గా చేసుకోవచ్చు, ఓన్గా చేసుకోవచ్చు. మేము జనరల్గా ఇద్దరికి నేర్పిస్తాం, పేషెంట్కి, పేషెంట్ అటెండెంట్కి. సో ఒకవేళ పేషెంట్ అటెండెంట్ లేకపోయినా పేషెంట్, మా దగ్గర చాలా మంది పేషెంట్స్ లాస్ట్ 10 years 15 years నుంచి ఉన్నారు, నైట్ చేసుకుంటారు, మార్నింగ్ డ్యూటీకి వెళ్ళొస్తారు, హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. రక్తం చూడడము, రక్తం పడ్డము, క్లాట్ అవ్వడము, మారుమారు నీడిల్ ప్రిక్స్ ఇవేమి ఉండవు. సో కాకపోతే ఇక్కడ కొంచెం డిస్అడ్వాంటేజెస్ ఏంటంటే మనది మనమే ఇంట్లో చేసుకోవాలి, క్లీన్ గా చేసుకోవాలి, ఇన్ఫెక్షన్స్ కొంచెం దీంట్లో కూడా ఉంటాయి కానీ తక్కువ. సో దానికి ఉండే అడ్వాంటేజెస్ ఉన్నాయి, దీనికి ఉండే అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓవరాల్ గా కాస్ట్ పరంగా మాట్లాడితే రెండు సేమ్ కాస్టే అవుతుంది, నెలకి ఒక నెలకి దానికి ఇంత కాస్ట్ అవుతుంది, దీనికి కూడా సేమ్ అదే కాస్ట్ అవుతుంది. సార్ డయాలసిస్ టైంలో కూడా, డయాలసిస్ వాళ్ళకి వన్స్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ డైట్ విషయంలో కూడా చాలా కేర్ ఉండాలి, అండ్ డయాలసిస్ టైంలో కూడా వాళ్ళు చాలా జాగ్రత్తలుగా తీసుకోవాలి, ఇందాక మీరు చెప్పారు కార్డియాక్ వచ్చే అవకాశం ఉంటుంది అనేసి. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డైట్ పరంగా కానీ లేకంటే ఫిజికల్ పరంగా కానీ? ఎస్, సో మనకి ఇప్పుడు డయాలసిస్ ఏ రకమైన డయాలసిస్ నడుస్తుంది? సో ఇట్ ఈస్ ఏకే అక్యూట్ కిడ్నీ ఇంజరీకి డయాలసిస్ నడుస్తుందా, ఎండ్ స్టేజ్ కిడ్నీకి డయాలసిస్ నడుస్తుందా? సో మనం జనరల్గా మాట్లాడుకుంటే, అంటే ఇట్స్ నాట్ స్పెసిఫిక్, జనరల్గా ఓవరాల్గా మాట్లాడుకుంటే అక్యూట్ కిడ్నీ ఇంజరీలో డయాలసిస్లో మనము హై ప్రోటీన్ డైట్, హై క్యాలరీ డైట్ ఇస్తాము, లేదంటే బాడీ సహకరించదు, ఎందుకంటే అది హైపర్ కెటబాలిక్ స్టేజ్లో ఉంటుంది. సో మనం మంచి డైట్ ఇవ్వాలి, హై క్యాలరీ ఫుడ్ ఇవ్వాలి. జనరల్గా ఇవి రివర్సిబుల్ కండిషన్స్. ఇక్కడ డయాలసిస్ మేబీ పేషెంట్కి ఒక 1 వారం రోజుల 2 వారాలు అవసరం పడుతుంది, డిపెండింగ్ ఆన్ ద కాజ్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లం ఏంటి, రివర్సిబుల్ ఎంత టైంలో రివర్స్ అవుతుందని మనం గ్రహించి దాన్ని బట్టి మనం డయాలసిస్ చేస్తాం. ఆ టైంలో హై ప్రోటీన్ డైట్, హై క్యాలరీ డైట్ సప్లై చేస్తాం. అదే మీరు అన్నట్టు అడ్వాన్స్డ్ కిడ్నీ స్టేజ్, అంటే కిడ్నీ స్టేజ్ వెళ్ళింది, అక్కడ కూడా మనం హై ప్రోటీన్ డైట్ ఇస్తాం, హై క్యాలరీ డైట్. సో కొంతమందిలో ఇప్పుడు వెన్ కంపేరింగ్ టు హీమోడయాలసిస్ అండ్ పెరిటోనియల్ డయాలసిస్, సో హీమోడయాలసిస్లో ప్రోటీన్ డైట్ మనం ఎక్కువ ఇస్తాము, 1 more than 1 gram per kg, కొంతమందిలో 1.2 gram per kg కూడా ఇస్తాము. పెరిటోనియల్ డయాలసిస్లో కూడా 1 to 1.2 gram, కొంతమందికి 1.4 gram per kg ప్రోటీన్ ఇస్తాము, డిపెండింగ్ ఆన్ దేర్ పెరిటోనియల్ క్యావిటీ. కొంతమందిలో ఎక్కువ ప్రోటీన్ లాస్ అవుతూ ఉంటారు, ఆ డయాలసిస్లో అయినా హీమోడయాలసిస్లో అయినా పొట్ట థెరపీలో అయినా డయాలసిస్ మెషిన్కి తెలీదు ఏది చెత్త పదార్థం దేన్ని వడబోయాలి అని. సో అది అన్నీ వడబోస్తుంది, మనం మిగతాయి మనం బయట నుండి సప్లిమెంట్ చేస్తాము. సో ఓవరాల్గా డైట్ గురించి ఇలా ఇట్ డిపెండ్స్ ఆన్ స్పెసిఫిక్గా పేషెంట్ వెయిట్ ఎంత, టైప్ ఆఫ్ డయాలసిస్ ఏంటి, హీమోడయాలసిసా, పొట్ట థెరపీయా, టెంపరీ డయాలసిసా, పర్మనెంట్ డయాలసిసా, లేదంటే డయాలసిస్ లేకుండా కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రోటీన్ రెస్ట్రిక్షన్ చేస్తాం. సో ఇట్ డిపెండ్స్ ఆన్ దట్ స్పెసిఫిక్ ఏరియాస్.
అండ్ సార్, చాలామంది ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చి టెస్ట్లు చేయించుకున్నప్పుడు వాళ్ళకి టెస్ట్ రిపోర్ట్స్లో కిడ్నీ ప్రాబ్లం ఉంది అనేసి చెప్తూ ఉంటారు. సో వాళ్ళు ఏంటి భయపడుతుంటారు, అమ్మో కిడ్నీ ప్రాబ్లం అంటే ఇంకా డయాలసిస్ చేస్తారేమో, అది చాలా పెయిన్, చాలా రిస్క్, సో ఎందుకు చేయించుకోవడం అనేసి ఆలోచిస్తుంటారు. బేసిక్గా మనకు డయాలసిస్ అన్నది కిడ్నీ ఏ దీంట్లో ప్రాబ్లంలో ఉన్నప్పుడు మనకు అవసరం అవుతుంది. సో యాక్చువల్లీ చాలా వరకు కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి సింప్టమాటిక్గా బయటపడవు. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి హార్ట్ పేషెంట్, హార్ట్ అటాక్, చెస్ట్ పెయిన్ వస్తుంది, వెంటనే హీ విల్ రష్ టు హాస్పిటల్, లేదు కాలికి పుండు అయింది తెలుస్తుంది హాస్పిటల్కి వెళ్తాడు, లేదు ఫీవర్ వచ్చింది వెళ్తాడు. బట్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి జనరల్గా 40-50% అసిమ్టమాటిక్గా ఉంటాయండి, తెలీదు. లేదు కామన్గా కిడ్నీ సమస్యలు ఎలా ఉంటాయంటే ఫేస్ వాపు రావడం, చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, మళ్ళీ నార్మల్ అయిపోతుంది ఎర్లీ మార్నింగ్ వాపస్, లేదంటే కాళ్ళకు వాపు రావడం, చాలామంది ఏదో నేను నడిచాను అలా ఏదో ఒకటి చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. లేదంటే యూరిన్లో ప్రాబ్లమ్స్ కనిపించదు, యూరిన్ బాగానే వస్తుంది కాకపోతే నొరగ నొరగ రావడము, లేదంటే దాంట్లో రక్తం పడడము కనిపించదు, అది మన నార్మల్ ఐస్ కనిపించదు. లేదంటే వెయిట్ పెరగడము, జనరల్గా వెయిట్ చెక్ చేసుకోరు రెగ్యులర్గా, లేదంటే బ్లడ్ ప్రెషర్ పెరగడము, ఇవన్నీ చాలా అసిమ్టమాటిక్. సో జనరల్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి రిపోర్ట్ చూడగానే తెలుస్తుంది. సో జనరల్గా లేట్ స్టేజెస్లో తెలుస్తుంది, ఎర్లీ స్టేజెస్లో తెలిస్తే చాలా బాగుంటుంది, బట్ లేట్ స్టేజెస్లో తెలుస్తుంది కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి. సో అంతవరకు హాస్పిటల్ వచ్చాక మనం ట్రీట్మెంట్ అనేది లేట్ అవుతూ ఉంటుంది చాలా మందిలో. జనరల్గా మీరు అన్నట్టు డయాలసిస్ ఎవరికి స్టార్ట్ చేస్తాము అంటే డిపెండింగ్ అపాన్ ద క్రియాటిన్ లెవెల్స్ అనేవి, యూరియా క్రియాటిన్ లెవెల్స్ మనం చూస్తాము. దాన్ని బట్టి మిగతా పారామీటర్స్, క్లినికల్గా ఎలా ఉన్నాడు, యూరిన్ ఎలా ఉంది, యూరిన్లో కావాల్సిన చెత్త పోతుందా లేదా, వాటిని బట్టి యాసిడ్ బేస్ స్టేటస్ని బట్టి మనము డయాలసిస్ ఎవరికి కావాలి టెంపరరీగా దాని బేస్డ్ మీద మనం ప్లాన్ చేస్తామండి. సో మీరు అన్నట్టు డయాలసిస్ చాలామంది భయపడతారు, డయాలసిస్ ఒకసారి చేస్తే ఇంకా లైఫ్ లాంగ్ డయాలసిస్ చేయాలి, అలాంటిది ఏం లేదు. ఇప్పుడున్న అడ్వాన్సెస్ రీసెర్చెస్ దీంట్లో బట్టి మనకి ఇఫ్ ఇట్ ఈస్ టెంపరీ మనం ఒక 3-4 times చేసి కిడ్నీకి, ఇట్ ఈస్ లైక్ సపోర్టింగ్ కిడ్నీ డ్యూరింగ్ ద ఇల్నెస్. సో అది మేబీ ఇట్స్ నాట్ కరెక్ట్, మనము డయాలసిస్ ఒకసారి స్టార్ట్ చేసినా ఆపేయచ్చు. కాకపోతే ఎవరికైతే డయాలసిస్ తప్పదు కావాలంటే, కావాలి అని తప్పదు అనుకుంటే వాళ్ళకి చేయాల్సిందే, లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అండి.